ఎన్ఆర్ఐలు అనగానే మొదట గుర్తుకు వచ్చే రాష్ట్రం కేరళ కేరళ రాష్ట్ర వాసులు ఎక్కువ మంది విదేశాల్లో స్థిరపడతారు ఇది ఈ మధ్య కాలంలో పెరుగుతున్న ట్రెండేం కాదు చాలా కాలం నుండి కేరళ వాసులు విదేశాలకు ఉపాధి కోసం వెళ్తున్నారు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా మలయాళీలు ఉంటారని అంటారు అంత ఎక్కువగా అక్కడి ప్రజలు ఫారిన్ కంట్రీస్కు ఉపాధి నిమిత్తం వెళ్ళి అక్కడే స్థిరపడుతుంటారు అలాగే కేరళ ఆ రాష్ట్రానికి చెందిన విదేశాలలో ఉంటున్న ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున నిధులు పంపుతుంటారు అంతేకాదు రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా పెట్టుబడులు పెట్టడం రియల్ ఎస్టేట్ రంగం ఇలా పలు రకాలుగా ఎన్ఆర్ఐలు నిధులను మళ్లిస్తుంటారు అయితే ఇప్పుడు ఈ పరిస్థితి తారుమారయ్యిందని గతంలోలా కేరళకు ఎన్ఆర్ఐలు నిధులు పంపడం లేదని కేరళ స్థానాన్ని భర్తీ చేయడంలో పలు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని అంటోంది యాక్సిస్ మ్యూచువల్ ఫండ్స్ తాజాగా తాను చేసిన అధ్యయనంలో ఈ విషయాలు బయటపడ్డాయని తెలిపింది పూర్తి వివరాల్లోకి వెళ్తే భారతదేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు అన్నింటిలో కేరళ రాష్ట్రానికి చెందిన ఎన్ఆర్ఐలు అత్యధిక శాతం నిధులను తమ రాష్ట్రానికి పంపుతుంటారు అయితే యాక్సిస్ మ్యూచువల్ ఫండ్స్ చేసిన అధ్యయనంలో ప్రస్తుతానికి కేరళ టాప్ ప్లేస్లో ఉన్న ఈ స్థానంలో త్వరలో పడిపోతుందని కేరళ స్థానాన్ని భర్తీ చేయడంలో ఉత్తరప్రదేశ్ బీహార్ ఒడిశా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని అంటోంది రెండు వేల ఇరవై ఏడాదిలో విదేశాలకు వెళ్లిన వారిలో సుమారు యాభై శాతం మంది ఉత్తరప్రదేశ్ బీహార్ ఒడిశా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల వారే ఉన్నారని కేరళ రాష్ట్రం నుంచి వెళ్లే వారి సంఖ్య ఊహించని విధంగా తగ్గిందని దాంతో భవిష్యత్తులో ఆయా రాష్ట్రాలకే అధిక మొత్తంలో నిధులు వెళ్లనున్నాయని అంచనా వేసింది ఇదిలా ఉంటే కేరళవాసులు నిధులు పంపుతున్నారంటే మెజారిటీ శాతం యుఏఈ నుంచి వచ్చేవే ఎందుకంటే కేరళ వాసులు అత్యధికంగా అరబ్ దేశాలలోనే స్థిరపడ్డారు కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ కూడా మారింది యుఏఈ కంటే అత్యధికంగా అమెరికా నుంచి నిధులు దేశంలోకి వస్తున్నాయట అమెరికా నుంచి భారత్కు వచ్చే నిధులు ఇరవై నాలుగు శాతం ఉండగా యుఏఎ నుంచి వచ్చే నిధుల వాటా పద్దెనిమిది శాతంగా ఉందట